నేను శ్రీవాణి, భయంకర మానవుడు. ఒక నిర్జనమైన అరణ్యంలో అన్ని రకాల మృగాలు, పక్షులు సింహం పరిపాలనలో సుఖంగా జీవిస్తుండేవి. అందులోకి ఎన్నడూ మనుషులు అడుగు పెట్టలేదు. ఆ అరణ్యంలో ఒకనాడు ఒక బాతు నిద్రపోతుండగా ఒక కల వచ్చింది. ఆ కలలో బాతుకు మానవుడు కనిపించి దాన్ని లాలించి దగ్గరికి పిలిచాడు. బాతు మానవుడి దగ్గరికి పోబోతుండగా ఎవరో దాని చెవిలో పెద్దగా అరిచినట్టయింది, ఆ మృగం జోలికి వెళ్లకు, అన్ని మృగాల కన్నా అది క్రూరమైనది అనే మాటలు విని బాతు తుల్లిపడి నిద్రలేచి ఆ కంగారులో దిక్కు తెలియకుండా అరణ్యంలో పడి పరిగెత్తసాగింది. పోగా పోగా బాతుకు సింహం ఉండే గుహ, దాని ముందు నిలబడి ఉన్న యువరాజు కనిపించాయి. ఈ యువరాజును తల్లిదండ్రులు గుహ దాటి వెళ్లనిచ్చేవారు కారు. అందుచేత దానికి ప్రపంచ జ్ఞానం లేదు. అడవిలో ఉండే ఇతర జంతువులే తెలియవు. ఒక పక్షి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండటం చూసి యువరాజు, ఓ పక్షి, నీవు ఎవరు, ఏ జాతి దానివి, ఎందుకలా గాబరాగా పరిగెత్తుతున్నావు అని అడిగింది ఆశ్చర్యంగా. మహారాజా, నేను బాతును, బాతుల జాతికి చెందినదాన్ని. నేను కలలో మానవుణ్ణి చూసి అది మహాభయంకరమైన మృగం అనే మాటలు విని భయపడి పారిపోతున్నాను అన్నది బాతు. వేరిదాన, నేను మృగరాజును ఉండగా నీకే మృగం భయమూ లేదు. ఆ మానవుణ్ణి చీల్చి చెండాడేస్తాను. వెనక నాకు కూడా ఇలాగే కలలో మానవుణ్ణి గురించి హెచ్చరిక జరిగింది, కాని నాకే ప్రమాదము జరగలేదు అంటూ సింహం యువరాజు బాతు వచ్చిన వైపే వేగంగా నడవసాగింది. బాతు గెంతుకుంటూ సింహాన్ని అనుసరించింది. వారు కొంత దూరం వెళ్లేసరికి దూరాన దుమ్ము లేచింది. అదిగో మానవుడు వస్తున్నట్టుంది, నువ్వు దాక్కో, నేను వాడు అంతు తెలుస్తాను అన్నది సింహం. కాని తీరా దగ్గరికి వచ్చేసరికి అది ఒక గాడిద. ఎవరు నీవు, నీది ఏ జాతి, ఎందుకిలా గాబరా పడి పరిగెత్తుతున్నావు అని సింహం గాడిదను అడిగింది. మహారాజా, నేను గాడిదను, మాది గాడిదల జాతి. మానవుడు నన్ను ఏమి హింస పెట్టాడో మీరు ఊహించలేరు. ఎన్ని బరువులు మోశాను, ఎన్ని దెబ్బలు తిన్నాను. నా శక్తి ఉడిగిన కొద్దీ దెబ్బలు హెచ్చాయి, తిండి తగ్గింది. ఇక వాడు నన్ను చంపేస్తాడు అన్నది గాడిద. మృగరాజును నేనుండగా నిన్ను ఎవరు చంపలేరు. ఆగి, నేను మానవుణ్ణి ఎలా చంపుతానో చూడు అన్నది సింహం. క్షమించండి మహారాజా, ఆ మానవుడి కంట పడే ధైర్యం నాకు లేదు అంటూ గాడిద ముందుకు సాగిపోయింది. మళ్ళీ దూరాన దుమ్ములేచింది. కాని ఈసారి ఒక గుర్రం నురుగులు కక్కుతూ ఎగరొప్పుతూ వచ్చింది. సింహం యువరాజు దాన్ని ఆపి పేరు, జాతి, పారిపోతున్న కారణము అడిగింది. మహారాజా, మానవుడికి వెరచి పారిపోతున్నాను అన్నది గుర్రం. ఇంత పెద్ద జంతువు, ఇంత బలం గలదానివి, మానవుడికి భయపడుతున్నావా? నీకన్న మానవుడికి బలం హెచ్చా అని అడిగింది సింహం. లేకపోతేనేం మహారాజా, వాడు క్రూరుడు, ఉపాయశాలి. నా చేత ఇన్నాళ్ళు వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. నా వీపున ఎక్కి కూచుని నాకు కెళ్ళం తగిలించి నన్ను కొరడాతో కొట్టి రికాబు ములుకులతో డొక్కలో పొడిచి వేలాది ఆమడల సవారీ చేసి ముసలిదాన్నయ్యానని నన్ను చంపించి నా చర్మం కాజేయ చూస్తున్నాడు అన్నది గుర్రం. సింహం ఎంత ధైర్యం చెప్పినా వెనక గుర్రం సాగిపోయింది. తర్వాత ఆ దారి గుండా ఒక వంట రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. అది కూడా భయంకరుడైన మానవుడికి వెరిచే పారిపోతున్నది. మిమ్మల్ని అందరినీ రక్షించే భారం నాది, అందుచేత పారిపోకు, ఇక్కడే ఉండు. నీ వెనక వస్తున్న మానవుణ్ణి ఏం చేస్తానో చూడు అన్నది సింహం. కాని వంట క్షమాపణ చెప్పుకుని మానవుడి కంట పడకుండా ముందుకు సాగిపోయింది. మానవుణ్ణి చూసి పరిగెత్తే ఈ జంతువులకు తనలో పాటి విశ్వాసం లేకపోవటం చూసి సింహం ఆశ్చర్యపడింది. మరి కాసేపట్లో ఒక ముసలి మనిషి అటుగా వచ్చాడు. వాడి నెత్తిన ఒక తట్ట, తట్టలో వడ్రంగపు పనిముట్లు, తట్ట మీద కొన్ని కొయ్య పలకలు ఉన్నాయి. వాడు సింహాన్ని చూసి తట్ట దించి సాష్టాంగపడి, జయం జయం మహారాజా, 1000 ఏళ్ళు చల్లగా బతకాలి అన్నాడు. శరీరమంతా ముడతలు పడిన ఆ జంతువును చూసి సింహం విరగబడి నవ్వి, నీవు ఎవరు, నీది ఏ జాతి, నీవు కూడా మానవుడికి భయపడే వచ్చేస్తున్నావా అని అడిగింది. బాతు వడ్రంగిని చూస్తూనే మూర్చపోవటం వల్ల వాడే మానవుడని సింహానికి చెప్పలేకపోయింది. మహారాజా,
నేను వడ్రంగిని, వడ్రంగుల జాతివాణ్ణి. ఏలిన వారి వద్ద మంత్రిగా ఉండే చిరుతపులి ఇల్లు కట్టి పెట్టమని కబురు పంపితే కట్టటానికి వెళ్తున్నాను అన్నాడు వడ్రంగి. ముందు మాకు కట్టకుండా మా మంత్రి చిరుతపులికి ఇల్లు ఎలా కడతావు? మా ఇల్లు కట్టి మరీ కదులు అన్నది సింహం కోపంగా. ముందు చిరుతపులికి ఇల్లు కట్టనివ్వండి, తర్వాత తమకు పెద్ద భవంతి కడతాను అన్నాడు వడ్రంగి తట్టనెత్తిన ఎత్తుకొని పోబోతూ. వడ్రంగి జాతి జంతువా, నేనెవరో తెలుసా అంటూ సింహం తన ముందు కాలి పంజా ఎత్తి విలాసంగా వడ్రంగి రొమ్ము మీద చిన్న తోపు తోసింది. వడ్రంగి ఆ చిన్న తోపుకే వెళ్ళకిలా పడ్డాడు. వాడినెత్తిన ఉన్న తట్ట కింద పడి పనిముట్లు చప్పుడు చేశాయి. చిత్తం, మీరు కోరినట్టే చేస్తాను అంటూ వడ్రంగి ఒక బోను చేసి అందులో సింహం దూరే కంత అమర్చాడు. లోపలికి వెళ్ళి చూడండి అన్నాడు. సింహం లోపలికి వెళ్ళగానే వడ్రంగి బోను వాకిలి చప్పున మూసేసి సింహాన్ని తమ నగరానికి పట్టుకుపోయేందుకు బయలుదేరాడు. ఏయ్ వడ్రంగి, ఏమిటి పని అని సింహం లోపల నుంచి బేఖరంగా అరిచింది. నేనే మానవుణ్ణి, నన్ను చూసి నువ్వు పారిపోవలసింది అంటూ వడ్రంగి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు.